తెలుగు తమిళ చిత్రాల్లో గ్లామర్ సినిమాలు చేస్తూ స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్లో సమంత ఒకరు. అగ్ర హీరోలు అందరితోనూ ఆమె జతకట్టారు. తనదైన నటనతో అగ్ర హీరోయిన్గాను ఎదిగారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అనే సంగతి తెలిసిందే. మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో ఆమె బాధపడుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో సమంత కెరీర్ విషయంలో నటింట పలు రకాల వార్తలు వినిపించాయి, ఇంకా వినిపిస్తున్నాయి. రీసెంట్గా అయితే సమంత యొక్క సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని, ఆమె బాలీవుడ్ సినిమా సహా దాదాపు అన్ని సినిమాల నుంచి తప్పుకుంది అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై సమంత మేనేజర్ మాత్రం రివర్స్ అయ్యారు. నెట్టింట వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఆయన తేల్చేశారు. మరి సమంత ఇప్పటికే కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి అనే సందేహం రావచ్చు. అందుకని సమంత సినిమాలకు సంబంధించి ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సమంత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో సమంత పాల్గొంటారు. దాని తర్వాత బాలీవుడ్ మూవీలో నటిస్తారు. నిజానికి సమంత నటించాల్సిన బాలీవుడ్ మూవీ జనవరిలో స్టార్ట్ కావాల్సి ఉంది, కానీ 6 నెలలు ఆలస్యం అవుతుంది. దీంతో మే నుంచి ఆ సినిమా షూటింగ్లో సామ్ పాల్గొంటారు. ప్రస్తుతానికి అయితే సమంత ఓకే చేస్తున్న ఏ సినిమా నుంచి కూడా ఆమె వెళ్ళిపోవటం లేదు. ఉన్న సినిమాలను పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే కొత్త సినిమాలను ఆమె ఓకే చేయటం లేదు అని అన్నారు. దీంతో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్టే. అలాగే సామ్ ఫ్యాన్స్ సంతోషపడాల్సిన విషయం ఏంటి అంటే, జనవరి నుంచి ఆమె మళ్ళీ షూటింగ్స్లో పాల్గొనబోతున్నారు అనేది. సమంత తనకంటూ మంచి ఇమేజ్ క్రేజ్ వచ్చిన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూ టర్న్, ఓ బేబీ చిత్రాల తర్వాత సమంత నటించిన చిత్రం యశోద. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. యశోద సినిమా పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పుడే శామ్కు మయోసైటిస్ అనే విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమంత నటించిన మరొక పాన్ ఇండియా మూవీ శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే దీని రిలీజ్పై క్లారిటీ రానుంది.